చాంగురే బంగారు రాజా 2 hours 15 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే మంచి కాన్సెప్ట్ని స్టార్టింగ్ కొంతవరకు పర్లేదు, ఆ తర్వాత మళ్ళీ ప్యారలల్ స్క్రీన్ ప్లే అనే కనెక్షన్తో ల్యాగ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సీన్స్ కోసం ఒకసారి అలా చూస్తారంటే ట్రై చేయండి. ఎలాగో సినిమాలో చాప్టర్స్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక వెబ్ సిరీస్గా రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకొంచెం బెటర్గా ఉండేది అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లో పోలీస్ వ్యాన్లో హీరోయిన్ జైలుకి తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి పోలీస్ వ్యాన్ అంటే హీరో తప్పించుకుంటాడు. అసలు హీరో ఏం చేశాడు, ఎందుకని జైలుకి తీసుకెళ్తున్నారు, తప్పించుకున్నాక ఏం జరిగింది, అసలు ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ కొన్ని సీన్స్ ఇంకా స్టోరీ కానీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ సునీల్ గారి వాయిస్ ఓవర్తో స్టార్టింగ్లో డాగ్ స్టోరీ, ఆ వెంటనే వర్షం పడితే రంగురాలు ఏరుకునే సీన్, రవిబాబు గారు ఇంకా కమీడియన్ సత్య గారి కామెడీ అవి బాగున్నాయి. రోల్స్కి మంచి యాక్టర్స్నే సెలెక్ట్ చేసుకున్నారు, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఉన్న సాంగ్ కూడా పర్లేదు. మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే ప్రాబ్లం. సినిమాని బాగా స్టార్ట్ చేసి తిరిగి తిరిగి మళ్ళీ అదే ఎక్స్పెక్టెడ్ అండ్ ఎన్నో సినిమాల్లో చూసిన ఆ రొటీన్ రీజన్తోనే ఎండ్ అయింది. ఇంకా చెప్పాలంటే సెకండ్ హాఫ్లోనూ ఇంకా ఇంటర్వెల్కి ముందు అస్సలు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు, ఏ సీన్ పడితే ఆ సీన్ వస్తున్న ఫీలింగ్ వచ్చేది. స్క్రీన్ ప్లే వల్ల మొత్తం ముందే తెలిసిపోయే విధంగా ఉంది సెకండ్ హాఫ్. హీరోయిన్ రోల్ అస్సలు షైన్ అవ్వలేదు, రైటింగ్స్లో సత్తా కనిపించింది కానీ ఎగ్జిక్యూషన్ వల్ల దెబ్బ తగిలింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే జస్ట్ ఒకసారి అలా ట్రై చేస్తానంటే కొన్ని సీన్స్ కోసం మాత్రమే చూడాలి, ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.